కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అమృత్ పథకం పైలన్ ధ్వంసం చేసి మాయం చేయడంలో అప్పటి కావలి డీఎస్పీ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సూత్రధారులని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రెండో పట్టణ పోలీస్ అధికారులను కోరుతున్నట్లు బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ తెలిపారు. కావలిలో ఆయన మీడియా సమావేశంలో శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కావలి పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అప్పటి కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు 29 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. ఈ పథకానికి సంబంధించిన పైలన్ నిర్మాణాన్ని 2020 ఏప్రిల్ 10వ తేదీ రాత్రి సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి ధ్వంసం చేశారన్నారు. ఈ కేసును రెండో పట్టణ పోలీసులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు పోలీసులకు 4 రోజులు సమయం ఇస్తున్నట్లు చెప్పారు. లేదంటే బీజేపీ పెద్దల సహకారంతో సీఐడికి ఫిర్యాదు చేస్తామన్నారు. అక్కడ న్యాయం జరగకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రి గారు చేశారు. అదేవిధంగా కావుల మీద ప్రత్యేక ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ యొక్క కావులకి అమృత పథకం వర్తించకపోయినా సరే వర్తించే విధంగా అడ్జస్ట్ చేసి, అంటే జనాభా ప్రతిపాదన అమృత పథకం ఈ కావులకి ఇవ్వడం జరిగింది. దాదాపు అమృత పథకం కింద 29 కోట్ల రూపాయలు టెండర్లు శాంక్షన్ చేశారు. అయితే 28 కోట్ల రూపాయలు టెండర్లు జరగడం జరిగింది. ఇదంతా మనందరం కూడా గమనించాం. అయితే ఏదైతే పైలాన్ పట్టణం నడి ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీసు ఒకవైపు, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసు ఆ ఏరియాలోని అంత పబ్లిక్ ప్లేసు 2020 10వ తేదీ 4వ నెలలో ఆ పైలాన్ని కూర్చివేయడం జరిగింది. సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రసాద్ డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో, ప్రసాద్ గారు డిఎస్పీ గారు ఉన్నారు మహానుభావులు, ఆయన యొక్క ఆధ్వర్యంలో పోల్చబడుతుంది ఆ పోలీసులు మనం తప్పట్టండి. ఎందుకంటే రాజు మంచివాడైనప్పుడు మంత్రులు కావచ్చు, సైన్యం కావచ్చు, అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. కానీ డిఎస్పీగా ఉన్న ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కేంద్ర ప్రభుత్వం పైలాన్ని రాత్రి 11:00 to 11:30 మధ్యలో పగలగొట్టి అక్కడ చిన్న మొక్క కూడా లేకుండా తీసేసి అక్కడ ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. కెమెరాలు ఉన్నటువంటి కావలి టౌన్లో కెమెరాలు, నేను మున్సిపాలిటీలో ఉన్నప్పుడు 10 లక్షల రూపాయల దాకా కెమెరాల కోసం కావల్లో శాంక్షన్ చేశాను, మున్సిపాలిటీ శాంక్షన్ చేశాను. ఆ కెమెరాలు కూడా పనిచేయకుండా ఆపేయించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పైలాన్ని పగలగొట్టి ముక్కలు చేసి కనిపించకుండా ఆరవాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అప్పుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన సమాధానం చెప్పాలి. దీన్ని వెంటనే పైలాన్ని నిర్మించాలి ముందు అధికారులు. ఫస్ట్ పాయింట్, పైలాన్ని అదే ప్లేస్లో నిర్మించాలి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక పాయింట్. రెండో పాయింట్, దానికి బాధ్యులైనటువంటి ఎవరైనా అధికారులైనా సరే, వ్యక్తులైనా సరే, మాజీ ఎమ్మెల్యే అయినా సరే, వారందరి మీద కూడా కేసులు కట్టి వాళ్ళని క్రిమినల్ కేసులు కట్టి రిమాండ్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పైలాన్ని నిర్మించాలి. నిర్మించిన పక్షంలో అదే ఆఫీస్ ముందు భారతీయ జనతా పార్టీ ధర్నా కూడా చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎండి అంతా కలిపి అక్కడ ధర్నా చేస్తుంది. దీనికోసం ఆ రోజు వేద సోదరులు, భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా కావటం ఉండే వాళ్ళందరం కష్టపడి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమృత పథకం తీసుకొచ్చాం. దాన్ని నామరూపాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి. అందువల్ల ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఇమీడియట్లీ.
పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. లేని పక్షంలో టైం ఇస్తున్నాం, లేని పక్షంలో 15 రోజులు మీకు టైం ఇస్తున్నాం. ఈ 15 రోజుల్లోపు నేను ఈరోజు కావచ్చు 2-3 రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము కేసు ఫైల్ చేయాలని చెప్పి టూటన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేస్తున్నాం. అదేవిధంగా వీరి ఎంక్వైరీ సరిగ్గా లేకపోతే వీళ్ళందరూ కూడా 1 నెల రోజులు తగ్గిస్తాం టైం. మామూలుగా పోలీసులు ఎతకాలి కదా, కొత్తవాళ్ళు కదా, పాపం ఎతకాలి కదా. 1 నెల రోజుల తర్వాత సిఐడికి ఈ కేసును అప్పచెప్పాలని మా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర్ గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి మా యొక్క సత్యకుమార్ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో, మా యొక్క కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరితో మాట్లాడి సిఐడికి ఈ కేసు బదలాయించి దీనికి బాధ్యతలు ఎక్కడున్నా సరే, ఏ అధికారి ఎక్కడున్నా సరే వదలకుండా వారందరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి వాళ్ళని సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, కావలి. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి. కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి, కాపు నాయకురాలు, కావలి.